జిల్లా ఉస్నాబాద్ వెంకటేశ్వర ఏసీ థియేటర్ లో కేజీఎఫ్ సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. వేసినాక మేము ఒక 20-30 మంది సినిమా వేటోళ్ళందరికీ గుట్టినాయి. గుట్టినాకేమన్నారు వాళ్ళందరూ పారిపోయారు. మేము అడుగున్నాక జర పక్క మంది చూసరికి అందరికి చాలా గుట్టినాయి. అన్న పేరేమో నాకు తెలియదు కానీ అందరికి మా ఇంటి పక్క ఉంటున్నా ఆయన గుట్టినాయి. గుట్టినాక ఏమైందంటే మేము పోయినా కాపాడదామని మేము పోయినా కళ్ళు దులిపినా దులిపినందుకు అవి దులిపినాక నాకసి గుట్టినాయి. తగదారు 20 మంది దాకా గుట్టారు. గుట్టిన తర్వాత తగ్గదా తప్పించుకున్నారు వాళ్ళు తీసుకున్నారు. ఇంకో ఇద్దరికి సీరియస్ ఫస్ట్ ఒక ఆయనకు బాగా గుట్టినాయి, కొంచెం లైట్ తక్కువ గుట్టినాయి. ఆయన పక్క ఉన్న హాస్పిటల్ ఉన్నారు. ఈ అన్నకు చాలా సీరియస్గా గుట్టినాయి. ఇక ఇప్పుడు జరిగిన ట్రీట్మెంట్ కొంచెం లేట్ అవుతుందని చెప్పి కర్నూలు పట్టుకుపోతుంది. సిద్దిపేట జిల్లా మిర్దుడి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మరి మా సంఘం ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఆ రోజు మా మిత్రులందరూ కూడా మా నాయకులు మిడిదొడ్డి మండలం సంబంధించిన నాయకులు మాకు ఎస్సీ కమ్యూనిటీ చాలా రోజుల నుంచి మరి పెండింగ్లో ఉన్నది పూర్తిగా అది అంటే సంఘం అయిపోయి మధ్యలో ఆగిపోయింది దానికి కొన్ని నిధులు వాళ్ళన్నారు. నేను గతంలోనే అదే రోజు కూడా చెప్పినాను 10 లక్షల రూపాయలు ఇస్తే స్టార్ట్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఎంత అవసరం కూడా అని ఇస్తామని చెప్పిన మరి వారం 10 రోజుల లోపల పని కూడా స్టార్ట్ చేసుకునే విధంగానే ఆదేశాలు కూడా జారీ చేస్తా. ఆ ప్రొసీడింగ్స్ కూడా తెచ్చి నేనే మళ్ళీ వచ్చి ఆడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దాన్ని మళ్ళీ చేసుకుందామని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు అంబేద్కర్ 131 జన్మదినం సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి అన్ని గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు గ్రామ పంచాయతీ నిధులతోటి ప్రతి సంవత్సరం వాటికి అలంకరణ చేయాలి, మరి వాటిని శుభ్రంగా ఉంచాలి, కలర్లు వేయాలి, వాటిని బాగా మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వ పరంగానే మరి ఆదేశాలు ఇచ్చి మొట్టమొదటిసారి మరి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ విధమైన కార్యక్రమం చేయలేదు. మరి మనం చాలా కొంత చాలా చూసుకుంటే అన్ని గ్రామాలలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు దళితుల గురించి ముఖ్యంగా మరి దేశంలో ఏ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఎంతోమంది నాయకులు ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చాలా మంది దళితుల గురించి అంబేద్కర్ కానీ జగ్జీవన్ రావు గారు కానీ జన్మదినాలు చేసుకుంటాం వ్యాధులు దానికి ఉపన్యాసాలు ఇచ్చి ఏదేదో వేసి మాట్లాడతారు కానీ మరి మరి భక్తులు మాత్రం ముందు పోవు, ఎక్కడైతే గుమ్మడి అక్కడే ఉన్నది. మరి ఏది ఏమైనా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నుంచే నేనే స్టార్ట్ చేస్తా, నేనే శ్రీకారం చుడతా, ఈ దళితుల భక్తులు బాగుపడతందుకు మరి మొదటి ఆయుధం మననే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి దళితుల గురించి కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ చేసే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టుకుందాం అని చెప్పి ఇది యావత్ దేశంలోనే మరి ఆదర్శంగా కావాలి. మన రాష్ట్రం సక్సెస్ అయిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా మరి మనం అవలంబిస్తున్న విధానాలే వాళ్ళు కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలి, మంచి స్కీమ్ అని చెప్పి ధైర్యం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి దళిత బంధు పెట్టడం మరి దాంట్లో మరి ఈ సంవత్సరం కూడా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతరివాడు. ఆ మహనీయుని ఒక కులానికి అంటగట్టడం సరికాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాజ్యాంగం రూపొందించేందుకు అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు అని తెలిపారు. మాటలతో కాకుండా చేతలతో చూపిస్తేనే పేదరికం పోతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. ఈ దేశం సీఎం కేసీఆర్ను కోరుకుంటుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారే చెప్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని స్పీకర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ఏ పార్టీ సరే మానవీయ కోణంలో పనిచేయండి, రాజకీయ కోణంలో కాదు. రాజకీయ కోణంలో పనిచేస్తే ఫలితాలు రావు, ప్రజలు అప్పుడు అసహించుకుంటాం. కాబట్టి ఈరోజు మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంలో
దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు పునరంకితం కావాలని తెలంగాణ రాష్ట్ర యొక్క పరిపాలన అందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కలిసి ఇంకా ముందుకు వెళ్దామని పేదల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలలు మాలలు వేసి నివాళులు అర్పించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఈ దేశానికి అంబేద్కర్ ఒక స్ఫూర్తిని అందించారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రూపొందించిన విధానంలోనే తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాము. ఈరోజు నిర్మల్లో మంచి ట్యాంక్ బండ్ పైన బ్రహ్మాండమైనటువంటి హాస్య విగ్రహము అప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇప్పుడు అదే 5 కోట్ల రూపాయలతోని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భవనము ఎన్నో సంవత్సరాలు వచ్చినటువంటి పెండింగ్ అది పూర్తయింది. 18వ తేదీన గౌరవ మంత్రివర్యుడు కొప్పటీశ్వర్ గారితో అది ప్రారంభోత్సవం ఉన్నది. దానివల్ల ఈ నిర్మల్లో ఉన్నటువంటి సామాజిక పరంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో స్టడీ సర్కిల్ కానీ ఇంకా ఎన్నో ట్రైనింగ్ అవకాశాలు కానీ ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి ఆ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో మరి అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో ఆ యొక్క హాలులో మనం శిక్షణ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి నిర్మల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు ప్రతిష్ట అనేది ఎప్పటికీ చిరస్థాయిగా ఉండే